బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా చెప్తున్నారు కదా, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సిమెంట్ రోడ్లు చాలా చేస్తామని చెప్తున్నారు. ఇంకొకటి ఇప్పుడు లేటెస్ట్గా రాజేంద్ర నగర్ మీదుగానే మెట్రో రైల్ లైన్ కూడా పోతుందని చెప్తున్నారు కదా, ఇదంతా అభివృద్ధి కాదా, మీకు అనిపించట్లేదా? మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఏంటంటే, రాజేంద్ర నియోజకవర్గంలో జరిగిన ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆరంగర్ చౌరస్త వరకు జరిగిన 4-lane రోడ్స్ కావచ్చు, లేకపోతే సంబంధించిన 3-4 ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, అంటే ఫ్లైఓవర్స్ కావచ్చు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నిధులతో జరుగుతున్న కార్యక్రమాలు మొట్టమొదటి విషయం. ఓకే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే మొన్న నితిన్ గడ్కరీ గారు వచ్చి దాదాపు 9,000 కోట్ల రూపాయల నిధులతో ఈరోజు నేషనల్ హైవేస్ అన్నింటిని కూడా డెవలప్ చేసే ప్రాంగణంలో తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంలోనే ఇవన్నీ అభివృద్ధి అనేది జరిగింది. ఓకే, ఇంకో విషయం అన్న, ముఖ్యంగా మీరు మెట్రో విషయం మాట్లాడుతూ ఉన్నారు, మెట్రో విషయం వరకు వస్తే ఎవరు కావాలన్న మెట్రో పేద ప్రజలకు ఈరోజు మెట్రో ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళనుందా? పేద ప్రజలు ఎవరన్నా రాయదుర్గం నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారా? రాజధాని నియోజకవర్గంలో ఉన్న పేద కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, పేద ప్రజలు కావచ్చు, ఈరోజు రాయదుర్గం పోయి మెట్రో ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్తారా? పాసిబిలిటీ సంగతి పక్కన పెడితే అది ఒక అభివృద్ధి కోణంలో చూస్తున్నా, అభివృద్ధి కోణంలో చూపించుకుంటూ వీళ్ళు స్వార్థం కోసం చేస్తున్న అభివృద్ధిలు అన్నది. దీని వెనకాల ఒక భూపందేరం ఉందన్న అంతే కదా. ఇప్పుడు స్వార్థం కోసం ఓవరాల్ చుట్టుపక్కలలో ఉన్న వీళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో, భూములు ఉన్నాయో, వాటి వాల్యూ పెంచుకోవడానికి, వీళ్ళకి సంబంధించిన ల్యాండ్స్ వాల్యూస్ పెంచుకోవడానికి ఈరోజు 6,000 కోట్ల రూపాయలతో రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు మేము నూతన మెట్రో కారిడార్ని శంకుస్థాపన చేస్తాం, ప్రారంభిస్తామని శంకుస్థాపన చేశారు. నేను ఒకటే అడుగుతాను, ఆ రోజు 6,000 కోట్లతో ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నాం అన్నారు. మొన్న అసెంబ్లీ సెక్షన్లో జరిగిన బడ్జెట్ సమావేశంలో వీళ్ళు దాన్ని కేటాయించింది మాత్రం కేవలం 500 కోట్లే. ఓకే, అంటే 500 కోట్లు సంవత్సరానికి మీరు కేటాయిస్తే మరి దీన్ని లెక్క చూస్తే 12 సంవత్సరాలు కావాలా ప్రాజెక్ట్ కావడానికి 6,000 కోట్లు అంట? అంటే మనం అనేది ఏంటంటే, ఇలాంటి కాగితాలకి అంకితమై లేకపోతే శిలాపలకాలకి అంకితమైన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి శంకుస్థాపన చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటివరకు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. అయితే అభివృద్ధి అంటే ఏంది మనం ఆలోచన చేసుకోవాల్సిన విషయం. ఈరోజు మేము అడిగే అభివృద్ధి సిసి రోడ్లు, డ్రైనేజీలు, ఇవన్నీ ఖచ్చితంగా కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఇవి ఖచ్చితంగా జరుగుతాయి. ఇది మాస్టర్ డెవలప్మెంట్, మాస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్లాన్. ఇంకోటన, ఈ జరిగేటివన్నీ కూడా స్థానిక సంబంధించిన స్థానిక సంస్థల వల్ల, ఈ గ్రామ పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు, వీటిలో ఏవైతే నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు, ఈరోజు ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రజలు ఉంటే వాళ్ళు నిధులు కట్టుకోవడం, పన్నుల రూపాల్లో నిధులు సేకరించుకొని చేస్తున్న కార్యక్రమాలు, దాంట్లో మీరు అన్నట్టు కొద్ది గొప్ప 14-15 ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే డబ్బులు, కొద్ది గొప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎస్ఎంజీ గ్రాంట్స్ తో వచ్చిన నిధులతో ఇది నిత్యం జరిగే అభివృద్ధి కార్యక్రమం. చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, మున్సిపాలిటీల పరిధిలో కావచ్చు, లేకపోతే మొన్న గ్రామ పంచాయతీలో కావచ్చు, నిత్యం జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఇవి సగటుగా జరుగుతూ ఉంటాయి. వీటికి అభివృద్ధి ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాల కోణంలో మాత్రం చూపించుకుంటే ఇది ప్రజలను మోసం చేసిన విషయమే. చెప్పుకుంటే మాత్రం నిజంగా వారంత తెలివి తక్కువ వారు ఉండరని నేను మాట్లాడతాను. నేను అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఈరోజు నిజంగా పేద ప్రజల కోసం, ఈరోజు నియోజకవర్గంలో ఉన్న పేద ప్రజలకు ఏం అభివృద్ధి కార్యక్రమం చేశారంటే, ఈరోజు అడిగేది ఒకటే విషయం అన్న, ఈరోజు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కావచ్చు, టీఆర్ఎస్ పార్టీలో నుంచి టీడీపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో మారిన సమయంలో కావచ్చు, ఎన్నో హామీలు కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది, స్థానిక శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా మీరు చూసుకున్నట్టయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, 100 పడకల ఆసుపత్రులు కావచ్చు, లేదా విశ్వవిద్యాలయ సంస్థలు కావచ్చు, లేకపోతే కనీసం ఇప్పుడున్న విద్యా సంస్థల మౌలిక సదుపాయాలు కల్పించడం కావచ్చు, చెరువుల సుందరీకరణ కావచ్చు, లేకపోతే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కావచ్చు, గ్రంథాలయాలు కావచ్చు, నేను ఇవన్నీ కూడా చూపించడం జరిగింది. అంటే ఇవన్నీ అంటే కనీసం పేద ప్రజలు ఈరోజు ప్రశాంతంగా విద్యాపరంగా వైద్యపరంగా అన్ని హంగులు, ఒక డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, అంటే అన్ని రకాలుగా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని, జీవన విధానాన్ని కొనసాగించడానికి మౌలిక సదుపాయాలు అనేటివి ఇవి ముఖ్యం కదా. ఎస్, ఈరోజు పేద ప్రజలకు ఉండడానికి ఇల్లే లేకపోతే నువ్వు షాదీ ముబారక్ ఇచ్చేందుకు, నువ్వు కళ్యాణ లక్ష్మి ఇచ్చేందుకు, లేకపోతే నువ్వు ఇస్తూ ఉన్నావు. ఈరోజు ఈరోజు ఒక విషయం ఏంటంటే, పెన్షన్ అనేది ఈరోజు ముఖ్యంగా ఓన్లీ కేసీఆర్ తెచ్చిన సార్, ఇది కొత్త సంక్షేమ పథకం కాదు. ఎన్టీఆర్ కాలం నుంచి 80 రూపాయల నుంచి 100 రూపాయలు అయింది, 100 నుంచి 500 అయింది, 500 600 అయింది, 1000 అయింది, 2000 అయింది, 3000 అయింది. ఈరోజు పెన్షన్ అనేది ఎన్నో గత ప్రభుత్వాలు ఇచ్చుకుంటా వస్తూ ఉన్నాయి, సరే దానికి నువ్వు పేరు మార్చి నేను చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నావు, సంతోషం. కానీ ఎంతమంది వృద్ధులు పెన్షన్లు రాకుండా ఇబ్బంది పడతా ఉన్నారు? ఈరోజు గతంలో 2018 ఎలక్షన్ల నాటికి నువ్వు 57 పైచొప్పున వృద్ధులందరికీ పెన్షన్లు ఇస్తాను, ఈరోజు 1000 మంది, 100,000 మంది ఈరోజు 57 పైచొప్పున వాళ్ళు ఈరోజు నీ పెన్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. కన్యా లక్ష్మి అప్లై చేసుకున్నా, పెళ్లి చేసుకున్నా 10 నెలల దాకా, 1 సంవత్సరం కాలం దాకా ఈరోజు కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు రావట్లేదు.
ఈరోజు నూతన రేషన్ కార్డుల వ్యవస్థ, నూతన రేషన్ కార్డులు ఇవ్వట్లేదు. ఈరోజు ఏం ప్రభుత్వం రేషన్ కార్డు హోల్డర్స్కి ఏమిస్తుందన్న? ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి 3 సంవత్సరాల నుంచి ఉచితంగా 6 కిలోల బియ్యం చొప్పున ఒక్కొక్కరికి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పంపిస్తుంటే తమ ఖాతాలో వేసుకుని వీళ్ళు పంచుతూ ఉన్నారు. మళ్ళీ అంటారు నరేంద్ర మోడీ గారి నరేంద్ర మోడీ గారి ఫోటో ఈరోజు రేషన్ రేషన్ షాప్లలో పెట్టకూడదని చెప్తారు. అంటే ఇంత ఇంత ఘోరమైన పరిపాలన విధానం ఉందనేది మన ప్రజాస్వామిక విధానం. ఎస్.